నేను సేమ్ డ్రీమ్ హోమ్స్ నుంచి వచ్చానండి, హైదర్ షకోట్. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను, హైదరాబాద్, మధురా నగర్, కూకట్పల్లి. దెన్ మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్నాం. ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ ఉంటాయి మా దగ్గర. గవర్నమెంట్ అప్రూవల్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. లోన్స్ తీసుకున్నాం, 88 lakhs లోన్స్ ఉన్నాయి మన మీద. ఈ లోన్స్ తీసుకున్నాక కూడా మీ ఇల్లు ఇల్లీగల్ అని చెప్తారు. టీలలో ఎంక్రోచర్స్, అక్రమ కట్టుదారులు అని మాకు ఒక ట్యాగ్ లైన్ వేసేసారండి. అక్రమ కట్టుదారులు ఎందుకు అవుతాం మేము? మీరిచ్చిన ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇచ్చిన లా ప్రకారమే కదా మేము కొనుక్కుంది. మేము అక్రమ కట్టుదారులు కాదు. మాకు ఆ ట్యాగ్ లైన్ పెట్టకండి. ఇప్పుడు మీరు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా మేము ఎప్పుడైనా ఫ్యూచర్ లో మాకు ఎమర్జెన్సీ కోసం మా ఇల్లు అమ్ముకోవాలన్నప్పుడు ఎవరైనా మమ్మల్ని కొనరండి. వాళ్ళు భయపడి ఈ ఇల్లు అసలు టచ్ కూడా చేయరండి మా దగ్గరికి. అప్పుడు మా సంగతి ఏంటండి? ఇప్పుడు మా ఫ్యూచర్ ఏంటండి? పిల్లల్ని ఇప్పుడు ఇల్లు కోల్గొట్టేసి వెళ్ళిన తర్వాత పిల్లల సంగతి ఏంటి? స్కూల్ జాయిన్ చేసాం, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏం చేయాలి? మీరు వేరే కాలేజ్లలో వాళ్ళ గురించి ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తున్నారు. మా పిల్లలు ఇప్పుడు మేము రోడ్డు పెడుతున్నాం, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఏం అవ్వాలండి? ప్రతి ఒక్కరి గురించి ఆలోచించింది సార్. మేము గవర్నమెంట్ అగేన్స్ట్ కాదు. ఇంతకుముందు మేము ఇంత హ్యాపీగా ఉన్నామండి, ఇప్పుడు వచ్చాక మాకు ఇలా జరుగుతుందంటే మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం సార్. మమ్మల్ని ఈ ట్యాగ్ లైన్ తో పిలవకండి, మమ్మల్ని సేవ్ చేయమని మేము మీ దగ్గరికి వచ్చాము, కేటీఆర్ భవన్ కి వచ్చాము. ప్లీజ్ సేవ్ అస్ సార్. సార్